మధ్యలో ఒక టీహెచ్ఆర్ అని పదం వాడింది అది ఒకటే ఎక్స్‌ప్లెయిన్ టేక్ హోమ్ రేషన్ ఇంటికే సరిపోలేదు వాడన్నారు ఇది వరకు లేదు ఈ పద్ధతి ఇది వరకు స్కూల్లో వచ్చి పౌష్టికాహారం అనేది స్కూల్లో పెట్టేవాళ్ళు అలా కాకుండా నెలకు సరిపడా సరుకులు ప్రతి నెల వాళ్ళ ఇంటికే అందజేసి అది ఇప్పటి నుంచి మొదలు పెట్టారు మన ప్రీత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఆయన ఎంత సూక్ష్మంగా ప్రతి విషయాన్ని పట్టించుకుంటారంటే దీనికి నిష్ణాతులు డాక్టర్లు పెద్దల నుంచి విషయాలు సేకరించి గర్భవతి అయిన మూడో నెల నుంచి గర్భవతి అని నమోదు చేస్తున్నా మూడో నాలుగో నెల నుంచి పుట్టిన తర్వాత డెలివరీ అయిన తర్వాత కూడా అనదర్ 6 నెలల వరకు సరే కంటిన్యూస్ గా ప్రతి నెల 6 నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లలకు కూడా వేరే రకమైన పౌష్టిక ఆహారం ప్రతి ఒక్కరు నా రాష్ట్రంలో ఆరోగ్యకరంగా ఉండాలని కోరిక మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి తపన ప్రజల పట్ల ఉన్న ఆయనకున్న వారి మీద ఉన్న ప్రేమ ఈ విధంగా చదువులు ఆస్తిగా ఇవ్వాలని వైద్యం సరిగా చేయాలని దానిలో భాగంగానే ఈ సరికొత్త పథకం ప్రారంభించడం జరిగింది ఇది ఉన్నదానికి మెరుగుపరుస్తూ వారి ఇంటికే చేరుస్తూ కొన్ని ఆరోగ్యవంతులుగా పిల్లలు మంచిగా ఉండాలి మంచిగా పెరగాలి మంచి విద్యాబుద్ధులు వచ్చి మంచి సిటిజన్స్ కావాలి మంచి పౌరులు కావాలని కోరిక ఆయన ఈ విధంగా ప్రతి అడుగు ప్రతి ఆలోచన ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫునే ఉంటుంది అలాంటి ముఖ్యమంత్రిని మనం తిరిగి ఎన్నుకొని ఈసారి 175కి 175 సీట్లు అందించి మరొకసారి మన ముఖ్యమంత్రిగా చేసుకొని మన అందరి బాగోగులు చూసే మంచి మనిషిగా ఆయన ఇప్పుడు మనం కాపాడుకోవాలి ఆయన మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది ఆయన మనందరిని చల్లగా చూస్తాడు ఈరోజు ఈ కార్యక్రమానికి నేను హాజరవటం సైదాపురంలో తల్లులందరికీ జగనన్న ఆశీస్సులు ఉంటాయని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.